हाय हेलो वेलकम बैक टू मै चैनल लक्ष्मी महेश ना चैनल कहीं फर्स्ट टाइम चुनाते लाइक चेक शेयर चेक कमेंट चेक सब्सक्राइब मात्र मर्चिपक व्लॉग मैं ऊर नेक्स्ट डे अन्ट नेक्स्ट डे इंका मैं अंत और डे के कदमी ड्रस इंका चेरुक प्लान चूसर कदा मैं मोहाले अंत जिडो अटे ड्रस फ्रेंड्स अंत मे मेन निम्षा वेल्लिपोतामो उतको मे मल्ल वेसा అదేగో నించుందా స్టాచ్యూ లకు వాము లేబులట ఒక ప్లాన్ చేసురనైనా నాకు భయమేస్తుంది ఆ కాలు వాటికి గుద్దుకోత బర్రరరరా ఆ మొచ్చినా మునగలేదు మనం చేస్తాం మనం హ మనం ముంచేస్తాం మనం ముంచేస్తాం మనకే ఇబ్బంది అవుతదిగా ఆడని మునదా మనం అంత లోతు మనం హోము నీళ్ళు డొర్లేకనే మనం ఆడుకునే కాదుగా నావన్న ఇట్లా ఆమె దడుసుదా బట్టలతోని ఈ పొలంలో ఏమేసారు అంటే పల్లీలు అన్నమాట పల్లీలు వేసారు ఇది మాది కాదన్నమాట మా దట్ సైడ్ ఉంటది మా సైడ్ అయితే వెళ్ళలేదు జస్ట్ అలా ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి కొంచెం అలా దేయి కొన్ని ఫోటోస్ దింపాను నేనైతే దిగలేదు మోదిడు నన్న తర్వాత అసలు రోడ్లు చూపిస్తాంలా అర్రా అదే అర్థం మేమిప్పుడు చెరువుకి వెళ్ళబోతున్నామండి కుటను చెరుకుమా అని అంటుంటివి నువ్వు ఆ ఇంటి ఇక్కడ డోర్ ఆటో డోర్ పిన్ని పిన్నిలు ఇద్దరు చూడండి ఏంటి ఇవమ్మ యాక్క ఈ పొట్టి పిల్లని చూసి నేర్చుకున్నా అంత ఇంకమ్మ అన్నమాట ఎప్పుడు వినాలి ఆడే బాలేవు వా బాప్ పిండి పచ్చి బకెట్ లేకరాది అది పిండిదం దారేను పిల్ల సర్పుల పెట్టింది బడలు ఉన్నేదా మేము పొద్దున పోలేదా ఆ పిండింది ఒక ఆంటీ రాకను ఫస్ట్ ఇది ఎక్కడక్క సర్లే ఫస్ట్ టైం ఆట వదులుతున్నారు వాళ్ళు రాట్నన్నారు ఏడగొచ్చుట లావణ్య లిఫ్ట్ కావాలా ముద్దు కూడా పోతాం తప్పుకో తప్పుకో అసలు బాబాయ్ కొత్తగా తోలుతున్నాడు ఆటో నీ ఇష్టం నిజంగా బాబాయ్ కొత్తగా తోలుతున్నాడు ఆటో బానే తోలుతున్నావు అమ్మాయి ఎవడని తోలుతున్నావా ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే నాకు హెడేక్ గా ఉంది అని చెప్పి థమ్స్ అప్ తాగదామని చెప్పి అయితే వెళ్తున్నాము తెచ్చుకుందామని చెప్పి ఇంకా సరే చెరువు అంటున్నారు కదా ఎంత దూరం ఉంటుంది అసలు నడుచుకుంటా వెళ్దాం అనుకున్నాము అనమాట ఎంత దూరం ఉంటుంది ఒకసారి ఆటోలో వెళ్ళొద్దాం మళ్ళీ నడుచుకుంటా వెళ్ళడానికి వీలు ఉంటుంది కదా అని చెప్పేసి వస్తే చాలా దూరమే ఉంది ఇంకా చెరువులో కొంచెం మళ్ళీ వస్తామని చెప్పి ఉండే అన్నమాట అందుకే ఎక్కువసేపు ఉండలేదు ఇంకా మేము ఆడుకొని కూడా ఆడుకోలేదు అన్నమాట జస్ట్ వాటర్ తోటి కూడా
కనీసం చెరువులో కూర్చోనన్నా కూర్చోలేదు, మళ్ళీ వస్తాం కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. కొంతసేపు అలా ఆడుకున్నాము, పిల్లలు ఫొటోస్ తీసుకున్నారనమాట. ఇప్పుడు మనం ఎక్కడమ్మ స్నానం చేయాల్సింది? మరి మనం ఎక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నాం? అక్కడ అక్కడ లోతుండవా? ఆ దానికేనా వెళ్దాం 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 అన్నది. వీడియో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పోతున్నాం. పో నాన్న దగ్గరకు తీసుకున్నా. ఇంకా మేము అలా వెళ్ళామన్నమాట షాప్కి, పునుగులు అవి తిందామని చెప్పేసి. ఇక్కడ ఉంటేనేమో తింటానే ఉంటాము కదా, ఎప్పుడో ఒకసారి ఊర్లో వెళ్ళినప్పుడు బాగుంటాయని చెప్తే తిందామని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడ అయిపోయి మేము వచ్చేసరికి వీళ్ళు మంచిగా చలి కాచుకుంటున్నారనమాట. ఇంకా మేము కూర్చున్నాము కొంతసేపు. నడింపల్లిలో మేము చలికి మంట కాపుకున్నాము, చలి పెడుతుంది అందరం మంట కాపుకుంటాం. ఇక్కడ ఆటోలో కూర్చున్నాం మేము. వచ్చినా మానేసి ఏడు రవి గోర్జం గోర్జం కోసిరా ఇమే కోసిరా ఇట్లా ఇట్లా అంటే ఆడపిల్లల గోర్జం పోయద్దు. తెలియక వెళ్ళలేదు నేను పోసిన జత నాకు తెలియదు. గోర్జం అంటే ఏంటనే అది ఒక చిన్న ఆయుర్ మందు అనమాట. అది పిల్లలకు పోస్తే కొంచెం మంకు కొంచెం మాట అంటే పడరనమాట. మా మానసికి పోసాము, ఆడపిల్లలకి ఎక్కువ పోయారంట, నాకు తెలియదు. మగ పిల్లలకు పోస్తారంటే ఎక్కువ కోపం ఉంటుంది కదా అని చెప్పేసి, పౌరుషంగా ఉంటారా అని చెప్పి పోస్తారంట. ఇంకా మానసికి చిన్నప్పుడు మేము ఒకసారి వెళ్ళిన సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చి పోసాము. ఇంకా ఉన్నాయి మా ఇంట్లో, ఇప్పుడు ఏమేమో ఉంటాయన్నమాట అవి. మనుషులు ఇచ్చానగానే ఇట్లా ఉంటది. ఇంట్లో కొయ్యి రమ్మలు ఇంకా నా వ్లాగ్స్ ఏంటంటే ఎక్కువ జర్నీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జర్నీ ఒక వ్లాగ్ పెట్టేశాను కదా, అండ్ మళ్ళీ ఊరెళ్ళి వచ్చామన్నమాట. ఆ బ్లాగ్స్ ఉన్నాయి, జర్నీ బ్లాగ్స్ అవి కూడాను. ఎక్కువ జర్నీ జర్నీ జర్నీయే చేస్తున్నాను అనమాట. ఈ ఇయర్లో చాలా సార్లు ఊర్లకి వెళ్ళేసి వచ్చేస్తున్నాను. ఏంటంటే బ్లాగ్ షార్ట్కి ఎందుకు పెడుతున్నానంటే, నేను ఎక్కడో ఒక చోట క్లిప్స్ తీసాను అనమాట. డే మొత్తం నేను వీడియో తీసుకుంటూ కూర్చోలేను కదా, షార్ట్ షార్ట్గా వీడియో తీసి అదొక పెద్ద వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అందుకే చిన్న చిన్న వీడియోస్ వస్తున్నాయి, 9 మినిట్స్, 10 మినిట్స్. సో ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.